కిట్ అవుట్ సబ్సిడీ సోలార్ మీద మీరు అంతకుముందు ఉన్నప్పుడు సబ్సిడీలు కూడా ఇచ్చారు సార్, కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, వాటిని మళ్ళీ అన్ని కూడా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ కట్లో మీకు ఇవన్నీ చెప్పాను. ఇది చర్చ జరగాలి, మళ్ళా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం, మళ్ళా ప్రజల్లో కూడా చర్చిస్తాం, వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ఎ కాల్. ఇవన్నీ కూడా ఫైనల్గా తీసుకొని ఏం చేయాలో చేస్తాం సార్. తెలంగాణ గవర్నమెంట్ సార్ టారిఫ్లు సార్, తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక 7,000 కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సార్, ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు, వాటిని సాధించండి. నిన్న కూడా ఈ ఇష్యూ ఫ్లాగ్ చేశాం సరే, కొన్ని వాళ్ళు కూడా ఎందుకంటే కమిటీ కూడా వేసాం, క్యాబినెట్ సబ్ మన సారీ అఫీషియల్ కమిటీ ఒకటి, మినిస్టర్స్ కమిటీ కూడా ఒకటి వేసాం, దే విల్ డిస్కస్ ఆల్ దిస్ ఇష్యూస్ సార్. ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తూ ఉంటున్నారు, అట్లాగే లాసెస్ చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పాను నేను సార్, నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ట్రూ అప్ ఛార్జెస్ అలాగే సర్ ఛార్జెస్ అని చెప్పి 300 రూపాయలు బిల్లు వస్తే 400 కలిపి 700 రూపాయలు బిల్లు కట్టించుకున్నారండి. టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద. ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారిఫ్లు పెంచుతాం కానీ లేకపోతే కనుక ఇటువంటి ఛార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే నేను ఏమంటానంటే, నేను వాస్తవాలు 1,29,503 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, దీన్ని సర్వైవ్ చేయాలి. ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను, 50,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొక 17,000 కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అవన్నీ ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం. సిచ్యువేషన్ ఇది, నేను అన్ని డిపార్ట్మెంట్లు ఈ పరిస్థితి, రోడ్లు లేవు, భయంకరంగా ఉన్నాయి, డిపార్ట్మెంట్లన్నీ డిమార్డ్. ఇప్పుడు మీరు చూశారు, నేను ఇక్కడికి వస్తే కనీసం ఒక పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు, నాకు కూడా మూడు పోయింది 10 నిమిషాలు. ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను, నేను నిబ్బరం చేసుకోవాలా, నిబ్బరం చేసుకున్నా. వాళ్ళ డ్యూటీ ఏంటి, పాయింటర్ పెట్టుకోవాలి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరేమంటారు, ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్. దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే. మైక్ 800 ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు, ఏం చేద్దామంటావు? నేను ఏం చేద్దారంటా, అదే నేను చెప్పేది కాదు. ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలని, రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థలో 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఉంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్, ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని నడిచినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్, ఎవరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు సార్. ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన 5 ఏళ్ల కాలంలో. అంటే 500 రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేకూరిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు? వాట్ ఐఎమ్ సేయింగ్, అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెంటుకు ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ తీసుకురావాలి.
ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ ఎట్ట చేయాలి, ప్రజలు ఎట్ట అర్థం చేసుకోవాలి. మొన్న మేము హామీ ఇచ్చాం, హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం, 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవత దృక్పథం చేయాలి. నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాం ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం, ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి, నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి తప్పండి, ఏమైనా కూడా పోమనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దల బండి కట్టుకొని తీసుకుపోమండి ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డా పడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి ఉంటే వింత పశువులు, పశువులు కూడా ఉండవు మరిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. సార్, 129,000 కోట్ల అప్పు ఉంటే రావాల్సిన 52,000 కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా, అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి? అది కూడా గవర్నమెంటే ఇవ్వాలి. మళ్ళా ఎక్కడ నుంచి కాదు, దానికి కూడా గవర్నమెంట్ లింక్. మళ్ళీ ఎక్కడికి వచ్చింది లింక్? గవర్నమెంట్కే వచ్చింది. అది కూడా ఇవ్వకుండా చేసేసాడు. మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు, వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూరీస్ కార్పొరేషన్కి. వాట్ డూ సీ? మీరు ఎవరు అతన్ని చీకొట్టడం లేదు. నువ్వు ఎట్ట చేస్తావు, నువ్వు ఎట్టి నేను చేస్తా, చేయకుండా నేను నాకు బాధ్యత అది. ఐ విల్ డూ ఇట్. సార్, తెలంగాణ నుంచి రావాల్సిన 7,000 కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది, దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్? వీటి విషయాల్లో పెట్టాం కదా కమిటీ, నువ్వు కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో. కాదు, అది కూడా చూడాలి. ఇచ్చారా? లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు, ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి. అవి మీకు వచ్చాయా లేకుంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా? పార్ట్ వచ్చాయన్నాడు. అది చూడాలి, లెక్కలు. ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు, కొత్త సిఏజీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నంబర్స్ యూ హావ్ షోన్ హావ్ ఆల్రెడీ క్రాస్డ్ రెడ్ మార్క్ ఐ బిలీవ్. సో విల్ యూ బి సెట్టింగ్ అప్ అ కమిటీ టు హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలసీ? కమిటీ? వాట్ కమిటీ? సో కమిటీ టు లుక్ ఆఫ్టర్ ద డెఫిసిట్ నంబర్స్ విచ్ యూ హావ్ షోన్ టు us. నో, దట్ వాట్ ఐ యామ్ సేయింగ్, ఆల్ దీస్ థింగ్స్ పబ్లిక్ హ్యాస్ టు థింక్. అండ్ దెన్ కమిటీకి ఇచ్చిన కమిటీ ఏం చేయగలుగుతారనేది కూడా ఇంపార్టెంట్. విల్ టేక్ ఆల్ ఒపీనియన్స్ ఇఫ్ నెసరీ. ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇఫ్ పాసిబుల్ విల్ హ్యావ్ ఎక్స్పర్ట్ కమిటీ వ్యూ కూడా. విల్ వర్క్ ఇట్ అవుట్ వేరియస్ ఆప్షన్స్. సో